తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల కొరకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రైతుల నుంచి సక్రమంగా కొనుగోలు చేయాలని, జిల్లాలో నెలకొన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మీ దగ్గర మా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం రిప్రజెంట్ ఏంటంటే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రైతుల పక్షాన మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ, ప్రధానంగా గిరిజనులకు సంబంధించిన పోర్టు బోర్డు పెట్టిన పట్టాలు ఇవ్వాలని, ధరణి వెబ్సైట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట రైతు సమస్యలపైన నిరసన కార్యక్రమాలు పిలిపించిన క్రమంలో వేముల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. వేరే పట్టణంలో వేముల పట్టణ అర్బన్ రూరల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని రైతుల పక్షాన ప్రజల పక్షాన నిర్వహించి ఎంఆర్ఓ వరకు ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో గత 40 రోజులుగా ఉన్నటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పని, ఓ సెంటర్లో బార్దాన్ కొరతని, ఓ సెంటర్ లారీలు రావడం లేదని, రైతులందరూ కూడా గగ్గోలు పడుతున్నా 42.5 కిలోలు జోగుతురు, 43 కుళ్ళలు జోగుతురు, అధికంగా ఒక్కొక్క క్వింటాల్కు 100 రూపాయల పైచీలకు ఈరోజు నష్టపోతున్న రైతులను వెంటనే ఆదుకోవాలని, కుడి చేత్తో రైతు బంధు ఇచ్చి అధిక తూకంతో ఎడమ చేత్తో డబ్బును తీసుకుంటున్న వైనాన్ని తప్పబడుతూ, ఈరోజు నారుమళ్ళు మళ్ళీ కొత్త వ్యవసాయం చేయడం కోసం రైతు వేసే క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, రెండోది గిరిజన రైతులకు పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, వర్షాకాలం వచ్చింది సేద్యం చేసుకుందామంటే అటవీ శాఖ అధికారులతోటి పోడు భూములపైన తరతరాల నుంచి సేద్యం చేసుకున్నటువంటి గిరిజన రైతులు ఇబ్బంది పెట్టడం సరికాదు, వెంటనే ఆ పోడు భూములకు గిరిజన రైతులకు ఆ అటవీ భూములు నమ్ముకున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పని, ధరణి పేరిట ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈరోజు కౌలు రైతు కాలం తీసేసినారు, కబ్జా కాలం తీసేసి ధరణిలో తమ ఇష్టానుసారంగా అధికారకు సంబంధించిన వారికి నేతలకు ఉపయోగపడే విధంగా ఏదైతే కేసీఆర్ మానసిక పుత్రికగా ధరణి వచ్చిందో దాన్ని మీరు రద్దు చేయని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత పద్ధతిలోనే మరి కొనుగోలు అమ్మకాలు రిజిస్ట్రేషన్ జరగాలి, మరి ఏ భూమి ఏ రైతుదో ఆ రైతుకే చెందాలని చెప్పినటువంటి కార్యక్రమం. ఈ విధంగా రైతు సంబంధించిన పలు సమస్యలపైన 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయని దాన్ని కూడా వెంటనే ఆ రైతుకు 100,000 రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పండి. రైతుకు సంబంధించిన సమస్యలపైన ఈరోజు మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మా నిరసన కార్యక్రమాన్ని తెలియపి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 30వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో మా నిరసన వ్యక్తం చేస్తాం.